చందమామ కథ కాంతిబాల రచయిత కేజే పట్నాయక్ నర్సీపట్నం పూర్వకాలంలో ఒక రాజు ఆ రాజుకు అందమైన కోట ఉంది ఆ కోట సమీపంలో గొప్ప అరణ్యంలో యనమండుగురు వనకన్యలు ఉండేవారు అందులో ఏడుగురు కన్యలు మంచివాళ్ళు రాజుకి మేలు కోరేవాళ్ళును ఎనిమిదవది దుష్టకన్య అపకారి మంచి కన్యలు ఏడుగురు చక్కటి చిన్న చిన్న పర్ణశాలల్లో నివసించేవారు దుష్టకన్య నరుల కంట పడకుండా మారుమూల ఒక చీకటి గదిలో కాలక్షేపం చేసేది ఇలా ఉండగా రాజుగారికి కుమార్తె పుట్టింది ఆ శిశువు అపురూపమైన కాంతితో వెలిగిపోతుండడం చేత కాంతిబాల అని పేరు పెట్టారు కాంతిబాల పుట్టిందనగానే ఊరందరూ చూడవచ్చారు వనకన్యలు ఎనమండుగురు వచ్చారు మంచి కన్యలు ఏడుగురు కాంతిబాలకి మంచి మంచి ఇచ్చి చల్లగా ఉండమని దీవించారు దుష్టకన్య మాత్రం అలా కాకుండా పగటిపూటంతా నిద్రమైకంలో ఉండిపోవాల్సింది అని కాంతిబాలకు శాపం పెట్టింది ఈ శాపం విని రాజు రాణి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు గత్యంత్రం తోచక కోటలో అందరూ కుంగిపోయారు ఆ సమయంలో ఆరవ వచ్చి కాంతిబాల రాత్రిపూటంతా మేలుకునే ఉండాలి అని వరమిచ్చింది నా మాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు అని మండిపడుతూ దుష్టకన్య సరే కాంతిబాల రాత్రిళ్ళు మేలుకునే ఉంటుంది కానీ చందమావతో పాటు ఆమె కాంతి కూడా పున్నమికి పూర్తయ్యి అమావాస్యకు అంతరించిపోవాలి అని మళ్లీ తీవ్రంగా శించింది అప్పుడు ఏడవ కన్య ముందుకు వచ్చి తనకు తెలియని ఒక రాజకుమారుడు కాంతిబాలను తాకిన వెంటనే ఆమెకి శాప విముక్తి అయిపోవాలి అని చెప్పి దీవించింది ఇంకా చేసేది లేక ఎలా అయినా కాంతి బాలను కష్టాల పాలు చేసి కసి తెచ్చుకుందామని దుష్టకన్యా కనిపెట్టుకుని ఉంది పాపం కాంతి బాల పగలల్ల నిద్రయ్యేది కానీ కన్నెత్తి చూసేది కాదు బహుళ పాడ్యమే మొదలుకుని రోజు రోజుకి ఆమె ముఖం పాలిపోయి శరీరం కృషించిపోయి అమావాస్య నాటికి కదలక మెదలక పడుండేది శుక్లవక్షం ప్రారంభం కాగానే దినదినము అందచందాలతో వెలుగుతూ పొన్నమి నాడు పూర్ణమైన కాంతితో ప్రకాశించేది తనకు శాపం తగిలిన సంగతి ఆ శాపం వల్ల తనకి వికృత రూపం వచ్చే సంగతి లోకానికి తెలిసిపోతుందేమోనని కాంతిపాలకు భయంగా ఉండేది అందుచేత ఆమె ఒంటిపాటుగా అరణ్యంలో సంచరించడం అలవాటు చేసుకుంది రాజు ఇది కనిపెట్టి అడవిలోనే ఆమెకు ప్రియమైన ఏకాంత స్థలంలో ఒక సుందరమైన పువ్వుల కుటీరం కట్టించి ఇచ్చాడు అందులో ఆమె చెలికత్తెల్ని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూ కాలం గడిపేది ఈ రాజ్యానికి దగ్గరగానే మరొక రాజ్యం ఉంది ఆ రాజుని శత్రువులు చంపివేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు బతుకు జీవుడా అని చెప్పి రాజకుమారుడు మాత్రం మారువేషంలో తప్పించుకుని ఈ అరణ్యం చేరుకున్నాడు అతను తిరిగి తిరిగి అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడు వెన్నెల రాత్రి కావడం చేత కాంతిబాల కలకల్లాడుతూ నాట్యం చేస్తూ కోకిల కంఠంతో గానం చేసుకుంటూ అతను పడుకుని ఉన్న ఆ చెట్టు వైపు వచ్చింది ఇటువంటి రూపవతిని మునుపెన్నడూ రాజకుమారుడు చూసి అరగడు ఈమె ఫలానా రాజుకూతురని కూడా అతనికి తెలియదు అందుచేత ఆమె దేవకన్య అయి ఉంటుందేమో అనుకున్నాడు ఆమె అందచందాలను ఆటపాటలను అతను రెప్పవాల్చకుండా గమనిస్తూ ఉండేటంతలో కాంతిబాల అదృశ్యమైపోయింది రాజకుమారుడు ఆమె కోసం రోజూ వెతుకుతూనే ఉన్నాడు రాత్రిపూట మాత్రం ఆమె చెట్టు వద్దనే కనపడుతూ అతను చూస్తూ ఉండగానే మాయమైపోతూ ఉండేది రోజు రోజుకే ఆమె సౌందర్యం ఎక్కువ అవుతున్నట్టు కూడా రాజకుమారుడు కనిపెట్టాడు కనుక ఇటువంటి అపురూపమైన యువతిని ఎలా అయినా కలుసుకొని ఆమె చరిత్ర తెలుసుకోవాలని అతనికి పట్టుదల ఎక్కువైంది తిండి నిద్ర లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ ఉండగా మంచి కన్యల్లో ఒకతైన ఏడవ కన్య ఒక ముసలిదాని రూపంలో అతనికి కనిపించింది తను లోగడి దీవించినట్లుగా పొరుగుదేశపు రాజకుమారుడు కాలవశం చేత ఇప్పుడు ఈ అడవికి వచ్చేశాడు కనుక త్వరలోనే కాంతిబాలకు శాప విముక్తి కాబోతోంది కదా అని మనసులో ఆమె ఎంతో సంతోషించింది ఈ సంతోషంతో ఆమె రాజకుమారుణ్ణి తన కుటీరానికి తీసుకువెళ్ళి అనేక విధాల ఆదరించింది తర్వాత కాంతిబాలను గురించిన చిత్రాలన్నీ చెప్పి మహిమగల ఒక లోటా కూడా బహుమతి చేసింది ముసలామి దీవెన పొంది రాజకుమారుడు మళ్ళీ కాంతిబాలను వెతకపోయాడు రాజకుమారుడు దారి తప్పి ఈ అడవిలోకి వచ్చి కాంతిపాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనేలేదు కానీ ఈ వర్తమానం తెలిసిన వెంటనే కొన్నాళ్ల వరకు రాజకుమారుడికి కాంతివాలకి సమాగమం కాకుండా ఆమె మంత్రించి వేసింది పున్నమి దాటిపోయే వరకు తన మంత్రబలం చేత వాళ్ళు కలుసుకోకుండా చేయగలిగినట్లయితే ఆ పైన కాంతిబాల కురూపి అయిపోతుంది కదా అప్పుడు రాజకుమారుడు అనాకారిగా ఉన్న ఆమెను చూసి అసహించుకుంటాడు కానీ మక్కువ పడ్డాడు కదా కనుక ఏడవ కన్య ఇచ్చిన దీవెన వ్యర్థమైపోతుందని దుష్టకన్య ఆలోచించింది దుష్టకన్య మంత్రించినప్పటి నుంచి ఆ ప్రభావం వల్ల రాజకుమారుడు పాపం మళ్ళీ నిద్రాహారాలు లేకుండా ఎంత తిరిగినా కాంతిపాల కంటికి కనపడలేదు కొద్ది రోజులైన తర్వాత ఒకనాడు అతను నిరాశ చేసుకుని ఒక పెద్ద మర్రిచెట్టు కింద విచారంగా కూర్చుని ఉన్నాడు అప్పటికి పున్నవి దాటిపోయి అమావాస్య కూడా వచ్చేసింది సరిగా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రవలం సరిపోయింది మళ్ళీ మంత్రం వేయాలంటే ఆమె కొంత వ్యవధి కావాలి రాజకుమారుడు మరి చెట్టు కింద కూర్చుని ఉండగా గబగబా మేఘాలు కమ్మి ఉరుములతో పిడుగులతో గొప్ప వర్షం కురిసింది అంతలో ఒక్క మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో చెట్టు కింద ఏదో మెదిల్నట్టు అలికిడైంది అక్కడికి వెళ్ళి రాజకుమారుడు చూసేసరికి ఒక ముసలిది ముసుగు వేసుకుని పడుకున్నట్లుగా కనిపించింది మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వ తనకిచ్చిన లోటాలోని నీళ్లు గుక్కెడు ఈ ముసలిదాన్ నోట్లో పోశాడు అతను తాకిన తక్షణమే ఆ ముసలిది ఒక అందాల అయిన రాజకుమారిగా మారిపోయింది అవ్వ చెప్పిన కాంతిబాల ఈ సుందరే అయి ఉంటుందని రాకుమారుడు గ్రహించాడు మరి కొంచెంసేపటికే వర్షం నిలిచిపోయి తెల్లవారింది పుట్టిన ఇన్నాళ్లకి కాంతిబాల వెలుగు చూసింది ఆమెకు శాపముక్తి కాగానే ఏడుగురు కన్యలు వచ్చేసి రాజకుమారుణ్ణి కాంతిబాలను రాజు దగ్గరికి తీసుకువెళ్లారు వాళ్ళిద్దరికీ అతివైభవంగా పెళ్లి చేశాడు రాజు హాయిగా ఉన్నారు కాంతిబాలు పెళ్లి సమయానికి ఏడుగురు కన్యలకు రాజావారు వెళ్లలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు దుష్టకన్యని విరిచి కట్టి శూర్పణఖమల్లే ముక్కు చెవులు కోసి అడవుల్లోకి సాగనంపారు కథ కంచికి మన ఇంటికి